హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫిష్ ఫ్రై గురించి తెలుసుకుందాం. దీనికి 1/2 కేజీ ఫిష్ తీసుకున్నాము. దీనికి అవసరమైన పదార్థాలు ఏంటో చూద్దాము. ఫిష్ మంచి ఫ్రెష్ తీసుకొని వాటర్లో ఉప్పు వేసుకొని మంచి ఫ్రెష్గా కడుక్కుందాం. కడిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. సరిపడినంత కారం వేసుకుందాం. సరిపోయేటంత సాల్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేసుకుందాం. 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. ఈ పదార్థాలు వేసుకున్న తర్వాత ఈ చేపలకు ఈ వేసుకున్న పదార్థాలను బాగా కలుపుకుందాం. ఈ పదార్థాలు అన్నింటినీ ఆ ముక్కలకు అంటే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం ముక్కలకు మంచిగా కలుపుకున్న తర్వాత 15 నిమిషాలు ఉంచితే పదార్థాలన్నీ ఆ ముక్కలకు బాగా ఇంకుతాయి. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి తీసుకొని కడాయిలో నూనె తీసుకుందాం. ఆయిల్ తీసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలను తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్క ముక్కను తీసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మనకు ఆయిల్ కూడా సరిపడినంత తీసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ బ్రౌన్ కలర్లో ఫ్రై అయింది. ఇప్పుడు మనం తీసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇంకొక ముక్కను తీసుకొని మళ్ళీ వేసుకుందాము. పక్కకు ఇంకోటి కూడా పడతాయి కాబట్టి 2 ముక్కలు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా అన్ని ముక్కలను ఫ్రై చేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి వీటిని ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. వావ్, స్మెల్ అయితే బాగా వస్తుంది. బాగున్నాయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగున్నాయి.